తెలంగాణలో వచ్చిన ఎమ్మెల్సీ రిజల్ట్స్లో టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ సాధించింది. ఇది మనందరం చూస్తూనే ఉన్నాం. దీనిలో కేసీఆర్ గారి పట్టు తెలుస్తూ ఉంది ఎన్నికల మీద, ఎన్నికల సరళి మీద. అయితే టీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి నేను చూస్తూ వస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్ని ప్రతికూలతలు కూడా ఈ మధ్య నాకు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఒక 6-7 సంవత్సరాలు పదవిలో ఉన్న తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత భావం ప్రజలు పెరుగుతుంటుంది. కానీ టీఆర్ఎస్ మీద ఇంకొంత ఎక్కువ పెరుగుతుందని నాకు అర్థమవుతుంది. దీన్ని సరైన దారిలో పెట్టుకోవాలంటే ఇమీడియట్గా అంటే ప్రజాకర్షిత పథకాలు ఇవన్నీ ఎప్పుడో తెలంగాణ ప్రజలు చూసేశారు. ఆసరా కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఇలాంటివన్నీ. తెలంగాణ యువత మాత్రం నిరుత్సాహంతో ఉన్నారు. ఎక్కువ మంది యువతలో ఉంటాను కాబట్టి, ఎక్కువ శాతం యువతతో ఉంటాను కాబట్టి కేసీఆర్ గారికి కానీ తెలంగాణ గవర్నమెంట్కి కానీ మనం ఒక సలహా ఇవ్వాలనుకుంటే మాత్రం యువతని ఖాళీగా పెట్టకండి. యువతకి ఉద్యోగాలు ఇవ్వండి. ఎంత చదువుకున్నా, ఏం చదువుకున్నా ఎక్కడో అక్కడ ఆ యువశక్తిని వాడుకోండి. అది గవర్నమెంట్ ఉద్యోగాలే కానక్కర్లేదు, ప్రైవేట్ ఉద్యోగాలైనా సరే. ప్రభుత్వం ప్రస్తుతం ఖాళీగా ఉన్న యువతకి, ముఖ్యంగా తెలంగాణ యువతకి ఉద్యోగాలు కల్పించి వాళ్ళని కనుక పనిలో పెడితే ప్రభుత్వ వ్యతిరేకత అనేది సగం తగ్గిపోద్ది. ఇది ప్రభుత్వం చేయగలిగితే మాత్రం ఎన్ని పథకాలు ఇచ్చినా, ఎన్ని డబ్బులు ప్రజలకు పంచినా ప్రభుత్వ వ్యతిరేకత తగ్గాలంటే మాత్రం యువత ప్రభుత్వంతో ఉండాలి. ముఖ్యంగా మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్లో ఉన్నాం. ఈ స్టేజ్లో గ్రూప్ 2 ఉద్యోగాలు, గ్రూప్ 3 ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు లేదా ఎస్ఐ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవన్నీ తెలంగాణ యువత ఏ రోజు మాకు నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. దీని గురించి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అప్పుడే 2024లో టీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ ఈ తెలంగాణ యువత నిజంగా సపోర్ట్ చేస్తారు. తెలంగాణ సంక్షేమ పథకాలు ఇప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో రోల్ మోడల్. అంతెందుకండి, రైతు బంధు పథకం తెలంగాణను చూసే పిఎం కిసాన్ లాంటి పథకాలు కూడా వచ్చాయి. సంక్షేమ పథకాల్లో తెలంగాణను వెళ్ళి చూపే శక్తి ఎవరికి లేదు, చూపే ధైర్యం కూడా ఎవరికి లేదు. అయితే ముఖ్యంగా మహిళలు కానీ, యువత కానీ తెలంగాణలో ప్రభుత్వం నుంచి మరికొంత ఎక్కువ కోరుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఇంకొంత ఎక్కువ సహాయం అర్థిస్తున్నారు. ప్రభుత్వం ఇంకొంత దగ్గరగా ఉంటే, ప్రజల వద్దకు రావాలని కోరుకుంటున్నారు. కొంతకాలం గడిచేసరికి ఎవరికైనా సరే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతూ వస్తుంది కాబట్టి దాన్ని తగ్గించుకుంటే ఇంకా కొంత ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది.